वेलकम बैक शांति प्रसाद गारू क्लारिटी इव्వండి ఏపీ ప్రజలకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వస్తుంది అనుకుందాం ఈ డిబేట్ త్రూ ముగిచేస్తానమ్మా ఇక కర్నూలు చెప్పే కదా అమరావతి మా సోదరుడు ఏమన్నాడు అమరావతి రాజధాని అన్నట్టుగా మాట్లాడాడు ఇందాక అన్యాయ ప్రదేశంగా మరి అక్కడ హైకోర్టు ఏమండర్టేకింగ్ ఇచ్చారు మీరు నిర్మాణాలు కొనసాగిస్తా ఉన్నారు అక్కడ మంత్రుల గృహాలు గాని వసతి గృహాలు గాని జడ్జిల వసతి గృహాలు గాని అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉద్యోగస్తులకు సంబంధించిన గృహాలు కానీ నిర్మాణాలు ఒక్క ఇటుగా మళ్ళీ మళ్ళీ వేశారా మీ ప్రభుత్వంలో ఏం లేదు కదా ఇరుకు వచ్చిన తర్వాత కూడా అసలు ఏం లేదు కదా మరి అక్కడ రాజధాని అక్కడ ఉంటుంది ఇప్పుడు మరి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలా అమరావతిలో ఉంటున్నారు అద్దెలు తీసుకుని ఉంటున్నారు అద్దెలు ఇళ్ళు తీసుకుని ఇప్పుడు విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయం పెడుతున్నారు క్యాంప్ కదా ఆయన ఎక్కువగా నివాసం కూడా అక్కడే ఉంటా అన్నాడు వీళ్ళందరూ మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవ్వాలి కదా రెగ్యులర్ గా ఆయనకు అందుబాటులో ఉండాలి కదా మరి అక్కడ ఏం చేయబోతున్నారు ఇప్పుడు విశాఖపట్నం వద్దాం కార్యనిర్వహణ రాజధాని కార్యనిర్వహణ రాజధాని ఇందాక చెప్పా ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉండి పాలన చేస్తాను రిషికొండ ఎందుకు మీకు రిషికొండలో మీరు గోప్యత లేకపోతే ఎందుకు అలౌ చేయట్లేదు ఏమని చెప్పి అక్కడ ఏమని చేస్తున్నారు లేదు మేము అక్కడ క్యాంప్ కార్యాలయం కడుతున్నా ముఖ్యమంత్రి నివాసం కోసం స్పష్టంగా చెప్పండి ఎవరు కాదంటాడు ఎందుకు మరి అక్కడ గోప్యత పాటిస్తున్నారు ఇక విశాఖపట్నంలో ఎందుకు మెట్రో రైలు ఈ రోజు వరకు మరి మొదలు కాలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ప్రతిపాదనలు పంపించలేదు రెండోది రాష్ట్ర ప్రభుత్వం జరిగిన సర్క్యూట్ హౌస్ కానీ మిగతా చాలా వరకు ల్యాండ్స్ ఎకరాలు ఎకరాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు 13,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కడుతున్నారు 5 ఎకరాలు 2-3 ఎకరాలు ఉన్న ప్రాంతాలను వదిలేసి క్యాంపు కార్యాలయం కోసం అయితేనే అయ్యేమో తాకట్లో పెట్టి కొండనేమో గుడ్డు చేసి మరి ఎందుకు కడుతున్నారు ఇవన్నీ ప్రజలు చెప్పాల్సిన రెండు చట్టాలు వైలేట్ చేస్తున్నారు మీరు చట్టాలు కాపాడాల్సిన వాళ్ళు చట్టాలు వైలేట్ చేస్తున్నారు బహిరంగంగా నిశ్చిక్కుగా వైలేట్ చేస్తున్నారు ఇది బుష్ అంటే ఆ బుష్ లో మేము బీట్ చేస్తున్నాం మీరు బయటకు రావాలని మేము బుష్ లో లేమో బుష్ లో దాక్కున్నాం మిమ్మల్ని బయటకు లాగడానికి సోదరా మేము బుష్ లో బీట్ చేస్తున్నాం మీరు చెప్పండి అందులో చెప్పడంలో తప్పలేదు కదా ప్రభుత్వం నువ్వు చెప్తున్నా నేను చెప్పడం కాదు ఐ న్యూస్ మీ పక్క బాక్స్ లో వేసి చూపిస్తున్నారు అక్కడ ఏం బిల్డింగ్ కడుతున్నావు అన్నది మీకేమో కనపడట్లేదండి నాకేం కనపడ అయ్యో ఇప్పుడు చూస్తున్నాను అరే చూడండి ఇందులో ఏం కనపడింది నీకు ఇందులో ఏం కనపడింది ఏం బిల్డింగ్లు కట్టేమో అది కనపడుతున్నది అక్కడ ఏం బిల్డింగ్లు కట్టేమో కనపడుతున్నది అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది 20 ఎకరాలు తవ్వుతామని మీరు తీసుకున్నారా పర్మిషన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మాట్లాడితే ఒక్క డాక్యుమెంట్ లేదండి జనసేన వాళ్ళ దగ్గర ఒక్క డాక్యుమెంట్ తెలుగుదేశం వాళ్ళ దగ్గర లేదు మాట్లాడుకుంటారు వాళ్ళు మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మొదట పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ క్యాన్సిల్ చేశారు ఓన్లీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దీనికి చంద్రకాయ కబుర్లు సంవత్సరం కింద జరిగినవి మాట్లాడుతున్నారు సంవత్సరం అయింది కదండి సంవత్సరం అయింది కదా సంవత్సరం అయింది కదా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతున్నారు కదా విజువల్స్ లోనే కనబడుతున్నారు కదా బిల్డింగ్ అక్కడ ఏం కడుతున్నారు ఏం కడుతున్నారు అంటే నేనేం చెప్తాను చెప్పండి క్లియర్ గా కనబడుతున్నారు అక్కడ ఏం కడుతున్నావు అడ్డం పడబాక నా వాయిస్ అలా కూడా అడ్డం పడబాక ఎన్జీటీ అక్కడ ఏమైందంటే మామూలుగా నేను వాస్తవం చెప్తాను నాకు సోదరా నేను వాస్తవం చెప్తాను వాస్తవాన్ని కాదండి వాస్తవాన్ని కేసు కొట్టేశారు కదా ఎన్జీటీ ఆర్డర్ ని లేటెస్ట్ గా చెప్తే అలాగా ప్రజలు మభ్య పెట్టమే కదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో మీరు అది అడ్వకేట్ అయ్యి మీరు అదే చేస్తున్నారు ఎందుకు కొట్టేశారో ప్రజల కళ్ళ మీరు అక్కడ మీ మీటింగ్ అలవాటు కూర్చుంది ఎన్జీటీ ఒకేసారి టేకప్ చేసింది హైకోర్టులో కొంతమంది చేశారు తెలుగుదేశం వాళ్ళను మా కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ 2 చోట్ల ఒకేసారి సైమల్టేనియస్ ఇచ్చాడు మామూలుగా అయితే ఎన్జీటీ టేకప్ చేయాలి ఎన్జీటీ ఆల్రెడీ ఫైన్ కూడా కాంపెన్సేషన్ కూడా ఇంపోజ్ చేసింది ఆ కాంపెన్సేషన్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏముందంటే ఒకే మ్యాటర్ ని 2 ఉన్నత స్థానాలు విచారించవద్దు ఒకటే విచారించండి హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఎన్జీటీ దాన్ని మేము భాష కాదు విచారణ మేము రద్దు చేస్తాం హైకోర్టు టేకప్ చేస్తాం కాబట్టి అయిపోయింది అదే కాబట్టి ఆ आ कारण तो చేశారు తప్ప NGT ని తప్పు చేశారని కాదు సంతోషం ప్రజలకు తెలిసిన విషయంగా చాలా చక్కగా చెప్పారు బుష్లో ఉన్న విషయాలు ఏంటంటే ఇది ఒక సిండికేట్ ఉన్నారు 20 మంది 30 మంది తెలుగుదేశంలోనే జనసేనలో ఉంది స్పాన్సరర్స్ ఏమో చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇష్టానుసారంగా కేసులు వేస్తున్నారు అన్ని చోట్ల అది కదా ఇబ్బంది ఇదే హైకోర్టులో ఈ కమిటీ కూడా మీరు తప్పు చేశారని చెప్పింది సార్ వైలేషన్ జరిగిందని చెప్పింది रिपोर्ट तपन जज अडवोकेट कमीशन चूसर अवी क्लियर अयिन तर्वात कंप्लीशन स्टेज विशाखपट्टनम जिला जज गारु रिपोर्ट इच्चारा सर रिपोर्ट कदमी हाईकोर्ट सबमिट रिपोर्ट कदमी प्रजापालन बैठक हाईकोर्ट सबमिट कंस्ट्रक्शन अलो कंस्ट्रक्शन आ रिपोर्ट आये सबमिट कदा पवन कल्याण गारु लोकेश गारु चंद्रबाबु गारु सीआरजेड जोन कोर्ट पर्मिशन लेकुंडा 20 एकराल गुंडु कोट्टारु సార్ మీ అందరికీ గుండు కొడుతున్నాను మీరు అర్థం చేసుకోవట్లేదు కొండకు గుండు కొట్టామంటారు కొండకు గుండు కొట్టారు పర్మిషన్ తెచ్చాము మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొట్టారు కదా మీ వైజాగ్లో గుండు కొట్టారు కదండి పుట్టి ఒక ఒక వెంటుకుపోయినట్టు గుండు అంటే మొత్తం జుట్టుపోయినట్టు మీకు బాగా తెలుసు మీకు బాగా తెలుసు సోదరా శ్రీధర్ ఇక మీకు జుట్టు కూడా మరవదు రైట్ 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 చూద్దాం 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 తయారవుతారు ఇక మీరు ప్రసాద్ గారు ఎట్లా చెట్టబోతుంది టాపిక్ కానీ రిషికొండ అంశం అయితే క్లియర్ గా ప్రజలకు కూడా తెలియాలి అది గ్రీన్ మ్యాట్లు అంటున్నారు లేదంటే దాంట్లో ఇన్ని ఎకరాలు తవ్వేశారని చెప్తున్నారు అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు మట్టిని తరలిస్తున్నారు క్యాంప్ ఆఫీస్ జరుగుతుందా జరగట్లేదు ఎంతవరకు నిర్మాణం టైం పీరియడ్ లో అవుతుందా అవదా ఇంకా చాలా టైం ఉంది మాకు అంటున్నారు శ్రీధర్ గారు ప్రజలు ఇచ్చిన టైం పీరియడ్ అయితే ఆల్మోస్ట్ ఇంకో 6 to 7 months తప్ప వాళ్ళకైతే అధికారంలో ఉండే ఛాన్స్ అయితే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంకో 6 months మాత్రమే ఉంది ఆ తర్వాత మరలా ప్రజా తీర్పు మరలా మీకే ఇస్తారా లేదంటే వేరే పార్టీకి ఇస్తారా ఏ పార్టీని కూర్చోబెడతారు అనేది ప్రజల చేతుల్లో ఉంది ఎట్లా చూడాలి ఈ విమర్శలు ఈ వివాదాలు కండిషన్స్ నాకైతే కొత్తగా సెప్టెంబర్కి ఎప్పుడు మళ్ళీ కాపురం పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి అది కూడా కుదరకు డిసెంబర్కి అయింది అక్కడ ఒక పెద్ద మెకానిక్ పూజారి గారు ఒకరు అన్నారు ఆయన ఇచ్చి డేట్లు ఎప్పుడు కన్ఫర్మ్ అవ్వవు సో గ్యారంటీగా ఇది ఇప్పుడైతే డిసెంబర్ దాకా దిక్కు దేవం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వైలేషన్స్ ఏమున్నాయన్న దాంట్లో ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్తున్నట్టు అక్కడ ఇంకో పాయింట్ సీఎం వైజాగ్ వెళ్తేనే జరుగుతుందా అభివృద్ధి అనేది ఇప్పుడు ఒక ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుని మొన్న సమిట్ ఇండస్ట్రియల్ సమిట్ ఒకటి పెట్టి 4 లక్షల ఎకరాల భూమి బ్యాంక్ పెట్టుకుని ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అవ్వాలి కోస్టల్ కారిడార్స్ అంటే విశాఖపట్నం మీద ఈ ప్రభుత్వానికి విపరీతమైన శ్రద్ధ ఉంది కంపారిటివ్ ఇక్కడ గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్లు అవన్నీ మర్చిపోయారు సో భౌగోళికంగా కొన్ని డీవియేషన్స్ వల్లనే ఆనాటి ఆయనలో ఒక కమిటీ రిఫర్ చేసిన దాంట్లో విశాఖని కాదని విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల దగ్గర అమరావతి స్వచ్ఛందంగా భూములు సేకరించడం జరిగింది అవి వీటన్నిటి పర్యవసానంలో ఇవాళ మనం అమరావతి రాజధాని అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇక్కడ ఋషికొండ అన్న దాంట్లో అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ కంపెనీ మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ తీసుకుంటే 19,900 ఇందాక చెప్పాను 19,960 చదరపు అడుగులు కట్టడానికి దీంట్లో 13,042 కట్టారు ఇప్పటికి సో గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన డైరెక్షన్స్ లోనే కొన్నాళ్ళు స్టే ఆర్డర్ ఉంది దాని సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఇవాళ కన్స్ట్రక్షన్ కి మళ్ళీ వసూలుబాటు వచ్చింది కన్స్ట్రక్షన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు అండ్ అక్కడ ఏం జరుగుతుందో కన్స్ట్రక్షన్ క్లియర్ గా డంప్ అనేది జరిగింది ఆ మట్టి డంప్ను కూడా వాళ్ళు జస్టిఫై చేశారు ఫర్ టెంపరీ పీరియడ్ అనేది కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో ఉంది సో ఇక్కడ ఓవరాల్ గా ఋషికొండలో వేరియేషన్స్ డీవియేషన్స్ అన్న దాంట్లో ఈ కొండ ప్రాంతాల్లో గతంలో పర్మిషన్స్ అంటే 30 ఏళ్ల క్రితం కట్టడానికి పర్మిషన్స్ ఉన్న దగ్గర ఎక్స్టెన్షన్స్ జరుగుతున్నాయి దీనికన్నా ముందు ప్రభుత్వాలు ఋషికొండలోనూ అదే కైలాసగిరి పర్వతం మీద రామారెడ్డి గారి స్టూడియో కట్టుకోవడానికి కొన్ని దాని ఏమంటారు పర్యాటక శాఖని అభివృద్ధి చేసుకోవడానికి కొండ ప్రాంతాన్ని దొలిచి చేసిన విన్యాసాలు తెలిసినవే రోడ్డు అది వేయకుండా కైలాసగిరికి కూడా వెళ్ళాడు కదా సో అవన్నీ పర్యావరణకు సంబంధించిన అంశాల్లో కొన్ని డీవియేషన్స్ కొన్ని ఎక్సెప్షన్స్ అండ్ ఇన్ ద సేమ్ సినారియో ప్రాపర్ అప్రూవల్స్ ఉన్న దగ్గర ఏ విధమైన పొరపాట్లు లేకుండా జరుగుతున్నదా జరిగిపోయిందా అన్న దాంట్లో చూసుకుంటే కోర్టు ఇన్వాల్వ్మెంట్ తోనే 90% జరుగుతుంది ఇవాళ కూడా దానికి సక్సెస్ఫుల్ కంప్లీషన్స్ లేవు టూరిజం డెవలప్మెంట్ తీసుకున్న ఒక 5 blocks ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు పెట్టారు ఏంటంటే హరిత మొత్తం కైలాసం ఏదో నాలుగైదు పేర్లు పెట్టారు. సో వీటిలో జరుగుతున్న డెవలప్మెంట్ లో ఈ రోజు ప్రస్తుతానికి పర్యాటక శాఖ నిర్వర్తిస్తున్న కార్యక్రమాల్లో విశాఖ రుషికొండలో గతంలో అయితే కనీసం 4-5 బిల్డింగ్లు ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేకుండా ఉన్నాయి ఒక 5 ఏళ్ల పొద్దు నుంచి. సో ఈ కోర్టులు ఈ పర్యవసానాల్లో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ మ్యాటర్ ఎందుకు వేశారో చెప్పండి, వీళ్ళ దగ్గర ఆన్సర్లే. అది కొండ దగ్గర కాబట్టి పచ్చగా కనబడుతున్న గ్రీన్ మ్యాటర్ వేసారు. మీరు నేను ఇదే వేదిక మీద చాలా డిబేట్లు కూడా సో దేనికి చేస్తారో అది చెప్పరు. మూడు రాజధానులు గ్రీన్ మ్యాట్ గురించి ఒకసారి క్లారిఫై చేస్తాను. మనం రాయ ప్రాంతం కొండ ప్రాంతం గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారంటే సాయిల్ రిస్టోరేషన్ కి. అది కాదులే సోదర, అప్పుడు ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు వచ్చిన ఆ యొక్క ఆహ్వానిత చూసి ఆశ్చర్యపోతారని చెప్పేసి సాయిల్ రిస్టోరేషన్ కి గ్రీన్ మ్యాట్ వేస్తారండి. నర్సరీ వాడు ఎవరు అడిగినా చెప్తారు. బ్యాక్గ్రౌండ్ తర్వాత సార్ లక్షల ఎకరాలు మనం చేసామండి. అదే అంటున్నాను కదా, మీరు లక్షల ఎకరాలు నర్సరీ పెయింటైన్ చేయొచ్చు, లక్షల ఎకరాలు లాన్ వేయొచ్చు, మొక్కలు పెంచొచ్చు. దానికోసం రెస్టరేషన్ కోసం వేసింది అది. అది కూడా మీరు లాన్ ఇప్పుడు ఆల్రెడీ కొన్న చెట్లు గుండు గీశారని చెప్తున్నారు. దానికి ఇంకోటి చేస్తాం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదండి, దానికి మెథడ్ ఉన్నది. అందుకే చెప్పారు ఈయన బాగా అనర్గళంగా మాట్లాడగలరు. అది కదా తిమ్మిని బొమ్మిని చేసి మాట్లాడారు. మొక్కలు వెనక ప్రాంతానికి కనుక డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలి. డ్రిప్ ఇరిగేషన్ మొత్తం మరీ టూ మచ్ అండి, టూ మచ్ కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు కదా గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు, కొండను తబ్బున్న చోట వేశారు. మరి చెక్కకుండా కొత్త మొక్కలు ఎలా వేస్తాం? పిచ్చి చెట్లు ఉన్నాయి, కొత్త మంచి మొక్కలు వేస్తున్నాము. గుండు కొడతాం ఎందుకు? జుట్టు లేని వాళ్ళకి బాధ తెలుస్తారు సార్. మీరు 10 సార్లు గుండు కొడుతున్నారు, నాకే ఇబ్బంది లేదు. క్యాపిటల్ అమరావతి అమ్మా, ఎవరు ఏం చెప్పినా సరే. ఎందుకంటే వీళ్ళు ఆ ధర్మాన ప్రసాద్ అంటాడు అనుభవం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి కానీ తీసుకోకుండా రాజకీయాలు కంటిన్యూ అయిన పాపానికి మాకు హక్కు ఉందని వెళ్ళాడు కోర్టుకి, అది సుప్రీం కోర్టుకి. వాళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టించారు. బాబు నీకు అసలు హక్కు లేరు రాష్ట్రంలో. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్ రావడమని చెప్పింది. ఈ ప్రభుత్వం ఏమో ఎన్డీఏ ప్రభుత్వం ఒక కమిటీని వేసి డిసైడ్ చేసి మన మొహాన పడేసింది విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలని. సో దానికి తగ్గట్టుగా నడుస్తున్నప్పుడు వాళ్ళే చెంబుడు బట్టి నీళ్లు పోసి మనం మొఖాన్ని పోయినప్పుడు ఇంకా మళ్ళీ దాంట్లో కొత్తదనం కోసం వీళ్ళు వాళ్ళు ఎదురు చూస్తుంటే నేనే చేయగలను. ఇది పొలిటికల్ గా ప్రజల సమస్యల మీద పర్ఫెక్ట్ గా ప్రజల పోరాటాలు అపోజిషన్ పార్టీ మీద చేయడానికి వెసులుబాటు లేకుండా అనవసరమైన పరికట్టు పదాల చెట్టు తిప్పే కార్యక్రమానికి తెరలేపారు. దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాగింగ్. ఆ ర్యాగింగ్ ఎప్పుడైతే జరుగుతుందో గడికి ఏమైనా ఊ అంటే అంటే చిన్నపిల్లలు నేర్పించడానికి అన్నట్టు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను క్యాంప్ ఆఫీసు. ఆ రోజు ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మశ్రీ గారు మొత్తం అందరూ అక్కడ నిలబడి ఒకే ఒక్కరోజు చేసిన ఆ పనికిమాలిన ఉద్యమానికి ప్రజలు ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వీళ్ళకి ఓటైతే ఇవ్వలేదు. కానీ ఓటు ఇవ్వకుండా అన్నది ఒకే ఒక డిసెంట్ మాత్రమే తెలియజేయగలిగే ఈ ప్రజలకి రాబోయే 24 ఎలక్షన్స్ ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియాలి. అందుకని ఇప్పుడు సీఎం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందా అనుకుంటే మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి, మిగిలిన జిల్లాలు ఏమైపోవాలి కదా. కొత్తవేటి దూరం ఏం అభివృద్ధి తరబడిపోయింది అక్కడ? ఎక్కడేషన్ భవనాలు అక్కడే ఉంది కదా. మా అయితే హైకోర్టుకి సంబంధించిన భవనాలకి శంకుస్థాపనలో ఇంకో బిల్డింగ్ ఓపెన్ చేశారు. అంతకని ఇంకేం జరిగింది అక్కడ? అమరావతి టెరిటరీకి వచ్చినాయి మాట. ఇక్కడ ఓవరాల్ గా మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 26 జిల్లాలోనూ, గతంలో ఉన్న 13 జిల్లాల్లో ఆయనకి ఎక్కడైనా కూర్చుని పరిపాలించే డిస్కషన్ ఉంటుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఆయన ఎక్కడుంటే అభివృద్ధి జరుగుతుంది అన్నది ఒక వింత పోకడ, అది కానే కాదు. సో ఇండస్ట్రియలైజేషన్స్ కానీ లేదంటే వివిధ రకాల కర్మకారు. ఇప్పుడు అప్పటిదానికి సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ లో రాజధాని ఉన్నప్పుడు మరి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ వచ్చింది, అది ప్రజా పోరాటంతోనే కదా. సో దీంట్లో ఏంటంటే ప్రజల యొక్క ప్రస్థానాన్ని శ్రీనివాసరావు గారు చెప్పండి. ఆశా గారు, ఈయన 151 సీట్లతో ఇతనికి అధికారం అప్పజెప్తే ఇవాళ పరిపాలన పూర్తిగా గాలి కొదిలేసి ఒక్కసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తను ఏం చెప్పాడు? నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు. ఆ రోజే 3 రాజధానుల గురించి మాట్లాడలా. చంద్రబాబు నాయుడు గారు ఏదో 35,000 అన్నాడు, ఇంకా చాలా ఎకరాలు వేల ఎకరాలు కావాలన్నాడు. అంటే ప్రజలు నమ్మి అతనికి ఓటేశారు రాజధాని ప్రాంతంతో సహా. అతను వచ్చిన తర్వాత ఈ టెక్నికల్ గా చెప్పి నేను 3 రాజధానులు పెడతాను, న్యాయ రాజధాని కర్నూలు, కార్యనిర్వాహక దర్శి ఇంకో చాట ఇవన్నీ ప్రజల్ని గజిబిజి చేసి ఇవాళ అమరావతిని చంపేసి ఇవాళ చివరికి ఏంటంటే అమరావతి కట్టడాలని మధ్యలో నిలిపేస్తే ఆ ఇసుక ఐరన్ కూడా ఈ వైకాపా నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు నైట్ వచ్చి దోచుకొని పోతా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదమ్మా. మరి వాళ్ళ ఆరుగాలం శ్రమించి వాళ్ళ రైతులు ఈ రాష్ట్ర ప్రజల కోసం అన్ని వేల ఎకరాలు దారాదత్తం చేస్తే ఇవాళ మీకు ఎక్కడ హక్కు ఉంది? ఇవాళ ఒక ప్రభుత్వం మంచో చెడో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు భాగస్వాములు అయ్యారు. ఎందుకు ఇవాళ ప్రజల్ని వేధిస్తారు? R5 జోన్ అంటారు, దళితులు ఎక్కడా పేదలు ఎక్కడా లేరంటారు. వాళ్ళ నీళ్లు కాదమ్మా, రక్తం కారుతా ఉంది అక్కడ. రైతులు పొలాలు ఇచ్చిన రైతులు ఇవ్వమండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇడుపులపాయలో 2000 ఎకరాలు ఎసైన్ ల్యాండ్ ఆక్రమించాడు. అక్కడ ఇవ్వమనండి, అయితే వైజాగ్ లో ఇవ్వమనండి. అన్ని ప్రజలు చూస్తున్నారు కదా. ప్రసాద్ గారు చెప్పినట్టుగా 2024 లో ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెడతారని చూద్దాం. కాదమ్మా, ఇతనికి సుప్రీంకోర్టులో 2 కోర్టు భవనాలు, హైకోర్టులో ఒక 4 కోర్టు భవనాలు నిర్మిస్తే తప్ప ఇతని కేసులు చాలవు. రోజు ప్రతిరోజు హైకోర్టులో 4 కేసులు, సుప్రీంకోర్టులో 4 కేసులు. ఇది ఇతని పరిపాలన. అక్కడ పోయి ఎవడైనా పోతే సెక్రటేరియట్ ఒక IAS ఆఫీసర్ ఉండడు, ఒక SO ఉండడు. సామాన్య ప్రజలు పోతే ఎక్కడుంటారా అంటే పరిగెత్తుకుంటా కోర్టుకు పోతారు. ఒకడు సుప్రీంకోర్టుకు పోతాడు, ఒకడు హైకోర్టుకు పోతాడు. ఇంకా ఎక్కడ పరిపాలన? ఏంటి పరిపాలన? చూస్తున్నారు కదా ప్రతిపక్షాలుగా. నాదొక్కటి అప్పీలు. చివర నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీటింగ్ లో, దళితులకు గాని మైనారిటీలకు గాని నేను ఇచ్చినన్ని పదవులు ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా అన్నాడు. మేడం, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు 50 కార్పొరేషన్ల కుల కార్పొరేషన్లు వేసా అన్నావు. అసలు ఆ కార్పొరేషన్ల పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి టీటీడీ గాని, AP IAC గాని, టూరిజం టీటీడీ వైవి సుబ్బారెడ్డి, AP IAC రోజారెడ్డి మెట్టు గోవిందరెడ్డి, AP టూరిజం వరప్రసాద్ రెడ్డి, APSRTC మేడా మల్లికార్జున్ రెడ్డి, సివిల్ సప్లై దావరంపూడి భాస్కర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ చిరంజీవి రెడ్డి, శాప్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, మెడికల్ హెల్త్ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పోర్టుల అభివృద్ధి కాయల వెంకటరెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ గొర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఉమెన్ ఫైనాన్స్ కీలకమైన కార్పొరేషన్ లో దళితులు గాని బడుగులు గాని కనపడలేదా? ఓకే, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా శ్రీనివాసరావు గారు. 2024 లో ఏ పార్టీకి అధికార పార్టీ చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు కామెంట్స్ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు సుభిక్షంగా ఉంటే ఈ రాష్ట్రం ఈ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటదంట. అసలు సిగ్గుందమ్మా ఆ మాట మాట్లాడచ్చు. ఇద్దరు ఒక బాబాయిని చంపేసి ఆ చెల్లెల్ని అనాథ చేశాడు. సొంత చెల్లెలు ఆస్తులు చూద్దాం. ఎలక్షన్స్ టైంలో థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు.